హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న శ్రోతలందరికీ ఈనాటి మా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో పాటు ఉన్నారు ఐదుగురు పంచరత్నాలు వారి దారులు వేరు వారి గమ్యం వేరు అయినా కాలం నిద్రపోదు సేవలు ఆగిపోవు అన్న పదాలకి తార్కాణంగా నిలిచారు వృత్తి ఏదైనా ప్రవృత్తి ఒక్కటే ఏదోలా బ్రతకడం కాదు జీవితం అంటే మనం జీవించే జీవితానికి అర్థం ఉండాలంటూ ఏ దేశమేగినా ఎందుకాలిడిన అన్న పద్యానికి అక్షర సాక్షాలుగా నిలిచిన ఐదు పంచరత్నాలు మనతో పాటు ఉన్నారు వారిలో ఒకరు శ్రీమతి కవితా చెల్లా గారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ యుఎస్ఏ మరొకరు సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ శ్రీ విక్రమ్ పెట్లూర్ గారు వేరొకరు తెలుగు కళాశ్రవంతి ఫౌండర్ శ్రీ పృథ్వీరాజ్ గారు అబుదాబి ఇంకొకరు డాక్టర్ సాహితీ గారు జనరల్ ప్రాక్టీషనర్ దుబాయ్ చివరగా అమెరికా నుండి డాక్టర్ శివకుమార్ రామడుగు గారు చైర్మన్ ఆటా ఎమర్జెన్సీ సెల్ అసోసియేషన్ మరియు సేవా ఇంటర్నేషనల్ సంస్థకు వాలంటీర్ అతిథులందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం అండి. నమస్తే అండి. కవిత గారు నమస్తే. శ్రీదేవి గారు సాహితీ గారు నమస్తే. శ్రీదేవి గారు ఇందాక మాట్లాడింది మీరేనా? ఓకే అండి. పృథ్వీరాజ్ గారు నమస్తే. మేడం నమస్తే అండి. విక్రమ్ గారు శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ ఓకే అండి. ముందుగా విక్రమ్ పెట్లూర్ గారు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. నమస్తే అండి. నా పేరు విక్రమ్ పెట్లూరు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు నా నమస్కారాలు. మీరు శ్రీదేవి గారు చెప్పినట్టు నేను సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ ఫౌండర్ అండ్ కరెంట్ ప్రెసిడెంట్ అండి. ఇది మేము సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ 2018న సౌత్ ఆఫ్రికాలో తెలుగు వాళ్ళందరినీ హలో హలో ఒక్క నిమిషం మేడం. కవిత గారు విక్రమ్ గారు మాట్లాడుతున్నారు. ఓకే చెప్పండి సార్. ఓకే, ఇది ఎస్ఏటీసీని మేము 2018న సౌత్ ఆఫ్రికాలో తెలుగు వాళ్ళందరినీ ఒక వేదికపై తెచ్చేందుకు స్థాపించామండి. మేము సంక్రాంతి దివాళీ పండుగలను చాలా ఘనంగా మన సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకుంటామండి రెగ్యులర్గా. అండ్ ఇప్పుడు మేము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎన్నో రక్తదాన శిబిరాలు, క్లోత్స్ డ్రైవ్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లాంటి చారిటబుల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్-19 సిచ్యువేషన్లో చాలా ఇబ్బందులు పాలవుతున్నారు జనాలందరూ. సో ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో మాత్రం ఫస్ట్ టైం ఆఫ్రికన్ కాంటినెంట్లోనే ఫస్ట్ టైం లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ అనే ఫేస్బుక్ లైవ్ ఎపిసోడ్స్ తోటి ముందుకు వచ్చాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గెస్ట్లు మన సింగర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, ఫేమస్ పర్సనాలిటీస్ కానీ, ఇలాంటి గెస్ట్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మేము సౌత్ ఆఫ్రికా నుంచి హోస్ట్ చేస్తున్నాం. అండ్ మా గెస్ట్లు మాత్రం యుఎస్ఏ, కెనడా, ఇండియా, మలేషియా, సింగపూర్ ఇట్లా చాలా దేశాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఇది, ఇలాంటి లైఫ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ఎపిసోడ్స్ చేసిన దానికి కారణం ఏంటంటే ఒక స్పాన్సర్షిప్స్ రేజ్ చేసి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పూర్ ఆర్టిస్టులకు సపోర్ట్గా నిలబడాలనేది మా మెయిన్ ఇంటెన్షన్ అండ్ మోటో. దానికోసం అని చెప్పి మేము స్పాన్సర్షిప్స్ రేజ్ చేసి 13వ తారీఖు పెద్ద చారిటీ డ్రైవ్ చేసామండి హైదరాబాద్లో. రెండు లొకేషన్స్లో మేము ఆల్మోస్ట్ 200+ ఫ్యామిలీస్కి ఒక నెలకి సరిపడ మామూలు గ్రాసరీస్ కానీ, మెడికల్ సప్లైస్ కానీ అవన్నీ అందజేయడం జరిగింది. అండ్ వి రియలీ ఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. యాక్చువల్లీ వాళ్ళ వల్లనే ఇంత చేయగలిగాము. డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం నెక్స్ట్. అందరిని ఒకసారి ఇంట్రొడక్షన్ వాళ్ళ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. సారీ సారీ. ఓకే ష్యూర్ అండి. ఓకే అండి. థాంక్యూ థాంక్యూ అండి. ఓకే కవిత మేడం. యా కవిత మేడం, మీ గురించి క్లుప్తంగా. ఓకే లేదండి, ఇప్పుడే ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. విక్రమ్ గారు మాత్రమే ఇప్పుడు మాట్లాడారు. మీరు మీ గురించి చెప్పండి మేడం. యా నేను స్టార్టింగ్ మిస్ అయ్యానండి, బికాస్ ఫోన్ ప్రాబ్లం అండి. యా యా నా పేరు కవిత చెల్లా అండి. నేను వాషింగ్టన్ డిసి వర్జీనియాలో ఉంటున్నాను. అండ్ అరౌండ్
థర్టీ ఇయర్స్ అయింది నేను యుఎస్కి మూవ్ అయిపోయి అండ్ మాస్టర్స్ చేశాను న్యూజెర్సీలో అండ్ దెన్ వాషింగ్టన్ డీసీలో విత్ డూయింగ్ అన్ ఐటీ జాబ్ అండ్ రైట్ నౌ నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఇట్స్ అ నేషనల్ ఆర్గనైజేషన్ 20 ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి అండ్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద ఆర్గనైజేషన్ యా యాక్చువల్గా 20 ఇయర్స్ స్టిల్ ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అండి అండ్ మాకు చాలా టీడీఎఫ్ సిటీ చాప్టర్స్ ఉంటాయి వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ డెవలప్మెంట్ వర్క్ ఇక్కడ లోకల్గా అండ్ ఆల్సో సంథింగ్ బ్యాక్ హోమ్ మన ఓన్ విలేజెస్ అట్లా ఎట్లా చేయాలన్నది అండ్ ఇద్దరు కిడ్స్ అంటే ఒక అమ్మాయి 25 ఇయర్స్ ఓల్డ్ అండ్ బాబు ఇస్ 23 ఇయర్స్ ఓల్డ్ అండ్ మై హస్బెండ్ నేమ్ ఇస్ జయన్ చల్లా అండ్ ఐటీ కంపెనీ ఓనర్ అండ్ it's been going good and doing more focus and concentration we both of us do like lot of community services back home and here so there is a lot learning process in indelo and I'm happy to be part of being in this country helping here and helping there also thank you andy thank you for Telugu NRI radio show and Vilas and you and everybody for making us part of this good program thank you look forward to talk kuda thank you andy for participating and okay andy next Prithvi Raj garu yes andy సార్ మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మాత్రం చెప్పండి సార్ ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ లో చెప్పండి సార్ ఓకే అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు అలాగే నాతో పాటు లైవ్ లో ఉన్న అతిథులందరికీ నమస్కారములు నా పేరు పృథ్వీరాజ్ చెరుకు నేను 1999లో అబుదాబి రావడం ఇక్కడ స్థిరపడడం జరిగింది నాకు ఒక పాప ఒక బాబు మా మిస్సెస్ పేరు రోజారమణి బాబు స్వరాజ్ పాప హర్షిత మా మిస్సెస్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు ఇది నా పర్సనల్ బయోడేటా అండి సూపర్ అండి ఓకే అండి సాహితి గారు చెప్పండి మేడం మీ గురించి బ్రీఫ్గా నా పేరు సాహితి అండి నేను ఇక్కడ జనరల్ ప్రాక్టీషనర్ లాగా దుబాయ్ లో వర్క్ చేస్తున్నాను మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ మేము ఇక్కడ దుబాయ్ లో 4 ఇయర్స్ నుండి ఉంటున్నాము మాది యాక్చువల్లీ వరంగల్ నుండి అండి ఇండియాలో ఈ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న మిగతా వాళ్ళందరికీ నా వెల్కమ్ అండ్ శుభాకాంక్షలు ఇంకా ఈ నమస్కారం అండి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న శ్రోతలందరికి అలానే నాతో పాటు ఉన్న అతిథులు అలానే ఆర్జే శ్రీదేవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారాలు అందరికి సో ఈ నా పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి నా పేరు శివకుమార్ రామడుగు భార్య పేరు అరుణ ఇద్దరు అమ్మాయిలు మీనాక్షి అండ్ సుమేధ 12 ఇయర్స్ ఓల్డ్ అండ్ 8 ఇయర్స్ ఓల్డ్ ఇద్దరు సో నేను అమెరికా 10 సంవత్సరాల కింద వచ్చాను మరి నేటివ్ ప్లేస్ వచ్చేసి ధర్మపురి పాత కరీంనగర్ జిల్లా కొత్త జగిత్యాల సో నేను ఇక్కడ ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ కి ఎమర్జెన్సీ సెల్ చైర్మన్ గా ఉన్నాను అలానే సేవా ఇంటర్నేషనల్ అని ఒకటి హిందూ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది వరల్డ్ వైడ్ గా దానికి కూడా నేను యాక్టివ్ కావాలి పనిచేస్తున్నాను సో ఇది నా పర్సనాలిటీస్ ఇప్పటికి థాంక్యూ ఓకే అండి సూపర్ అండి థాంక్యూ అండి సాహితి గారు ఇప్పుడు ప్రెజెంట్ కరోనా పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం వాట్సాప్ లో చాలా చాలా మెసేజెస్ చూస్తూ ఉంటాము ఇలా ఇలా చేయండి ఇలా చేయండి అని ఒక డాక్టర్ గా పర్ఫెక్ట్ గా ఉన్న కొన్ని పాయింట్స్ కొన్ని మన శ్రోతలకి చెప్పండి ఓకే అండి ఇప్పుడు ఇండియా పరిస్థితి చూస్తే అయితే చాలా స్ప్రెడ్ రేట్ ఎక్కువ ఉందండి అక్కడ ఐ మీన్ లైక్ కమ్యూనిటీ బేసిస్ కి కూడా రీచ్ అయ్యేటట్టే ఉంది కాకపోతే దాని గురించి ఎవరు కూడా టెన్షన్ పడవలసిన పని లేదు ఎవరైనా సరే కరోనా అనేది ఇది ఎయిర్ స్ప్రెడ్ కాబట్టి ఇది ఎయిర్ స్ప్రెడ్ మెటీరియల్ త్రూ కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం స్ప్రెడ్ ని కంట్రోల్ చేయాలి అది మనం దానిని చూడలేము ప్లస్ కొందరికి టెస్ట్ పాజిటివ్ అని ఉంటున్నారు కొందరు పాజిటివ్ రాకముందే వాళ్ళ సింప్టమ్స్ ఉండడం వల్ల ఎందుకంటే దీని సింప్టమ్స్ చాలా నార్మల్గా ఉంటాయి
ఉంటాయండి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ సింప్టమ్స్ లాగా దగ్గు జలుబు జ్వరం లాగా ఉంటుంది. అది వాళ్ళకి మామూలు దగ్గు కూడా వచ్చిందరికి మామూలు దగ్గు ఉత్త కోల్డ్ వాటర్ తాగితే వస్తుంది, ఉత్త కోల్డ్ ఫ్రిడ్జ్ లోకి లేదని తీసుకొని తింటే వస్తుంది. దానికి వాళ్ళు కరోనాని భయపడాల్సిన పని లేదు. ఎవరికి దగ్గు జలుబున వాళ్ళకి కరోనా ఉన్నది అని యాంగ్జైటీ ఫీల్ అట్లా అవ్వాల్సిన అవసరం లేదు. అట్లనే కొన్ని సింప్టమ్స్ డెవలప్ అయినా కూడా వాళ్ళకి ఏమి లేదు అని అనుకుని గుండె నొప్పో లేకుంటే శ్వాస అడకపోవడమో ఇట్లాంటి సమస్యలు వచ్చినా మేబీ ఇది కరోనా కాదు అని అనుకుని కూడా అట్లా నిర్లక్ష్యం కూడా చెయ్యొద్దు. గుర్తించడం అన్నదంటే వాళ్ళు ఫస్ట్ ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం ఇట్లనే అవి బాడీ బాడీ పెయిన్స్ లో బ్యాక్ పెయిన్ ఇట్లాంటి కండిషన్స్ తోటే వస్తుందండి. కానీ ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది వచ్చిన ఒక 1-2 డేస్ తర్వాత. ఆ ఫీవర్ 100 కంటే ఎక్కువ 101, 102 అట్లా ఫీవర్ ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది అంటే అప్పుడు వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలండి. అప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తే బ్యాక్టీరియల్ టెస్ట్ వైరల్ టెస్ట్ అని ఐడెంటిఫై అయిపోతుంది. వైరల్ వాళ్ళు ఇంకా డీప్ ఇప్పుడు కరోనా ప్రివలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి కరోనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని స్వాబ్ టెస్ట్ అని ఉంటే దాంతో కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ చేసినా కూడా అది పాజిటివ్ అయినా కూడా అంత టెన్షన్ పడవలసిన పని అయితే లేదు. ఓకే, అలా పాజిటివ్ అని అంటే ఇప్పుడు సీజనల్ ఫీవర్ కూడా ఉంటుంది, క్లైమేట్ చేంజింగ్ ఉంది కదండి ఇక్కడ ఆంధ్రాలో. సో అలా కూడా ఉండొచ్చు, సీజనల్ ఫీవర్ ఉండొచ్చు అండి, అది కరోనా కూడా అయి ఉండొచ్చు. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే అది కరోనా కాదన్నట్టు, అది సీజనల్ ఫీవర్ అని ఐడెంటిఫై అయిపోతుంది టెస్ట్లలో. కాకపోతే ఒకవేళ కరోనా ఐడెంటిఫై అయినా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 80% ఆఫ్ కేసెస్ లో అసలు కరోనా ఏం అది నార్మల్ వైరల్ ఫీవర్ లాగానే, కొన్ని కేసెస్ మట్టుకే రేర్ 5% కేసెస్ మట్టుకే అది వెంటిలేటర్ లెవెల్కి వెళ్ళడం కానీ ఇంటుబేషన్ లెవెల్కి వెళ్ళడం కానీ హాస్పిటల్లోనే ఐసీయూలో వాళ్ళు అడ్మిట్ అయ్యి జాయిన్ అయ్యి ఒక 10 డేస్ ఉండడం కానీ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన వాళ్ళు ఐసీయూ లెవెల్కే వెళ్తారు అని అనేది కాదండి, చాలా తక్కువ రేటు వెళ్తుంది. సో పాజిటివ్ అని వచ్చినా కూడా టెన్షన్ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు. టెస్ట్ చేయించుకోక ముందు కూడానండి, ఇప్పుడు ఈ కరోనా ప్రివలెన్స్ ఉంది కాబట్టి ఎవరైనా మాస్క్ ధరించాలి, ఎవరైనా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి. షాప్కే కానీ సినిమా థియేటర్స్కే కానీ పబ్లిక్ గ్యాదరింగ్స్కే కానీ ఫంక్షన్స్కే కానీ ఈ 6 మంత్స్ కొంచెము ఇవన్నీ పీపుల్ గ్యాదర్ అయ్యే ఈవెంట్స్ అత్యవసరము అంటేనే మన హాస్పిటల్ గురించి అయినా సరే మనం టెలికన్సల్టేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. మన మిగతా డిసీజెస్ కి మనం ఏమైనా మెడికేషన్స్ తీసుకోవాలి అంటే ఏ గ్యాదరింగ్స్ అయినా ఏ మీటింగ్స్ అయినా ఏవైనా ఎంత మటుకు అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేసేసి మేనేజ్ చేసుకోగలిగితే చాలా బెటర్ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారండి. పృథ్వీరాజ్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు మీరు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ మీరు చేస్తున్న సేవలు ఏంటండి? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు కళాశ్రవంతి అనేది 2003లో స్థాపించాము. అప్పటి నుండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సంవత్సరానికి 4 ప్రోగ్రామ్స్ గా చేస్తా ఉన్నాము. సో ఇది సాంస్కృతిక పరంగా అండి. అలాగే ఈ సేవా పరంగా అంటే మేము ఇంతకు ముందు కూడా చాలా ఈ తుఫాన్ బాధితులకు కానీ, ఇంతకు ముందు ఈ ఆమ్నెస్టీ ఇక్కడ అయినప్పుడు కానీ, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ COVID-19 ఈ పరిస్థితుల్లో ఎవరికైనా టికెట్స్ లేని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. టికెట్స్ కన్నా ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే డబ్బులు టికెట్ ఉండి కట్టుకునే స్థితిలో ఉండి కూడా వాళ్ళు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. అంటే ఫ్లైట్స్ దొరకకపోవడం, వాళ్ళు టోటల్గా బంద్ అయిపోయాయి. ఇక్కడ మిగతా ఏంటంటే వాళ్ళు రెడీగా ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్, కానీ ఇక్కడ ఎంబసీతో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఎంబసీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో అప్పుడే వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైతే నిజంగా జెన్యున్గా ఎవరికి అత్యవసరంగా వెళ్ళాలి అంటే అందరికి ఒకసారి ఈ పరిస్థితి వచ్చినప్పుడు అందరు వెళ్ళాలనుకుంటారు, కానీ నిజంగా జెన్యున్గా ఎవరు వెళ్ళాలి, ఎవరికి అంత అర్జెంట్ బేసిస్ ఉన్నది అనేది మేము చార్ట్అవుట్ చేసి ఎంబసీ అధికారులతో మాట్లాడి చాలా మట్టుకు ఎవరైతే నీడి పీపుల్ ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే మాకు అభ్యర్థించారో వాళ్ళలో అరౌండ్ 60-70% ఇప్పటివరకు పంపించగలిగామండి. అంటే జనరల్ పీపుల్ కాకుండా మీరు ఎవరికి ఫస్ట్ అవసరం ఉందో వాళ్ళని ముందు పంపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. లైక్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారండి, వాళ్ళు చాలా నీడెడ్ 80% లో వాళ్ళకి డాక్టర్ ఈ టైంలో మీరు వెళ్ళిపోవాలి అంటారు. కొందరు జాబ్ లేక తిండి ఈవెన్ ఫుడ్ కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అంటే అందరు వెళ్ళాలని ఉన్నా
ఒకసారి లాక్డౌన్ అయిన ఇవ్వాలని షౌట్ అవుట్ చేసి వాళ్ళని ఎంబెసీ అధికారులతో సంప్రదించి వాళ్ళ సహకారంతో వాళ్ళని ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ గా వాళ్ళకి వాళ్ళని పంపించడం జరిగిందండి. సూపర్ అండి. ఓకే అండి. శివకుమార్ గారు, శివకుమార్ గారు ఉన్నానమ్మా. సార్, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగుల విషయంలో, మరణాల విషయంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మార్చిలో ఎప్పుడైతే కేసులు అంటే ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అయిందో అప్పుడు, అంటే జనరల్ గా లాక్డౌన్ పెట్టడము ఇవన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ రెస్పాండర్స్ కి అంటే అంబులెన్స్ వాళ్ళకి కానీ ఫైర్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ. శివకుమార్ గారు, శివకుమార్ గారు ఒక్క నిమిషం సార్, మ్యూట్ లో ఉండండి సార్, ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. పృథ్వీరాజ్ గారే అనుకుంటాను, ఒకసారి మ్యూట్ లో ఉండండి సార్. ఓకే, థ్యాంక్ యూ. నౌ శివకుమార్ గారు మీరు మాట్లాడండి. అమెరికాలో ఎప్పుడైతే మార్చిలో ఎక్కువ అవడం స్టార్ట్ అయిందో, కేసులు ఎక్కువ ఇంక్రీజ్ అవడం, సో కంప్లీట్ గా లాక్డౌన్ చేయడం అటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకుందో, అప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే సేవా ఇంటర్నేషనల్ పక్షాన ఫస్ట్ రెస్పాండర్స్ కి హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళాము. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ పాండమిక్ ఏ లెవెల్కి వెళ్తుందో తెలియదు. సో అందుకని చెప్పి ఫస్ట్ మనం కావాల్సింది ఏంటంటే, మాకు ఒక ఈ అట్లాంటాలో ఉంటాను నేను, దాదాపు ఒక 400 to 500 మంది వాలంటీర్స్ ఇమ్మీడియట్ గా మాస్క్లు కుట్టడం స్టార్ట్ చేశారు. సో సో అలా ఇంట్లో మాస్కులు కుట్టినవి కాకుండా బయట నుంచి K95 కానీ N95 కానీ తర్వాత గ్లౌజ్ కానీ ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఫస్ట్ రెస్పాండర్స్ కి, హాస్పిటల్స్ లో ఫైర్ వాళ్ళకి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలానే నేను ప్రత్యేకంగా ప్రతి వాళ్ళ ఇంటికి అంటే ఇప్పుడు సేవ వాలంటీర్స్ అందరి ఇళ్ళకి వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకుని, అంటే వాళ్ళు ఒక ట్రేలో కప్ సైడ్ పికప్ అని చెప్పి అంటే ఇంటి ముందర వాళ్ళు పెడితే తీసుకొని వెళ్ళడము, ప్రతి డిష్ ఏదైతే వండినారో దాన్ని వండిందో దాని మీద ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే అందరికి అన్ని పడకుండా ఉంటాయి, సో అన్ని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని అంటే ఆ పేపర్ దాని మీద అంటించుకోవడం వాళ్ళు, అంటే వండి వాళ్లే పెడతారు కదా, ఇవన్నీ తీసుకెళ్ళి పోలీసులకు, ఎందుకంటే జనరల్ గా వీళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళి తింటారు. సో ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్, అన్ని క్లోజ్ ఉన్నప్పుడు వాళ్లకు భోజనానికి బాగా ఇబ్బంది అయ్యింది. సో ఈ మాస్క్లు అవి అయితే కనుక ఇంకా ఇంతో అంతో వాళ్ళు తెచ్చుకుంటారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అన్ని, బట్ ఏంటంటే ఫుడ్కి వచ్చేసరికి మాత్రం పాపం తెలియదు, అంటే వాళ్ళకి ఎటువంటిది లేకుండా. సో అక్కడ మెయిన్ గా చాలా కన్సిడర్ చేసాము. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇప్పటి వరకు కూడా, సో ఎప్పుడు అంటే నేను ప్రత్యేకంగా నేను కానీ నా మిగతా అంటే నా తోటి సహచరులు అంటే వీళ్ళందరూ కూడా ఎవరము ఇంట్లో ఉండకుండా మా జాగ్రత్తలు మేము తీసుకుంటూనే మేము బయటకు వెళ్ళి సహాయం చేయడం జరిగింది. సో మేము కూడా ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు అతి జాగ్రత్తగా ఉంటుంది, ఎవ్రీ 15 డేస్ ఒకసారి మేము కూడా కరోనా టెస్ట్ చేయించుకోవడం, ఎందుకంటే మా ఫ్యామిలీని కూడా మేము రిస్క్ లో వేయదలుచుకోవాలి కదా. సో అలా కాబట్టి అంటున్నాను, సోషల్ డిస్టెన్స్, అది సోషల్ డిస్టెన్స్ అంటున్నారు కదా, మీ ఫ్యామిలీలో ఏమన్నారా అండి, యాక్సెప్ట్ చేస్తారా మీరు బయటికి వెళ్తుంటే? ఇప్పుడు అందరు కరోనా అంటే భయపడుతున్నారు కదా, మీరేమో ఫుడ్ అది ఇది అని వెళ్తున్నారు కదా, మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్? మంచి క్వశ్చన్ అమ్మా. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన ఇంట్లోంచి పనిచేస్తుంది, బట్ మిగతా వాళ్ళు డాక్టర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు, సో వాళ్ళు తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాల్సింది, ఎందుకంటే టు సేవ్ ద సిటిజన్స్ లైఫ్, సో వాళ్ళు వెళ్ళాల్సిందే కదా. సో ఇప్పుడు వాళ్ళైతే జాగ్రత్తలు అంటే వాళ్ళు కరోనా పేషెంట్ లో ముట్టుకుంటారు, వాళ్ళు పీపీ కిట్ లాగా వేసేసుకుని, మనం ఎట్లీస్ట్ ఏంటి దూరంగా అక్కడ పెట్టి రావడంలో మనకేం కాదని బేసిక్ గా. సో ఈ కరోనా విషయంలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, బట్ కాకపోతే అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా 90% మెంబర్స్ భయంతో చనిపోతున్నారు అనే భావన ఉంది. సో అలా నేను మెంటల్ గా మా వాళ్ళను ప్రిపేర్ చేసింది మా ఇంట్లో చేస్తే వాళ్ళు, అంటే జనరల్ గా నో అని చెప్పరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను జనరల్ గా అలా ఏమనరు. బట్ అగైన్ ఇది ఇది స్పెషల్ సిచ్యువేషన్, ఇంట్లో కన్విన్స్ చేయాల్సి వచ్చింది, బయటకు వెళ్తున్న జాగ్రత్త. సో ఇంటికి వచ్చిన బయట నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నాం, అంటే ఏది ముట్టుకోకపోవడము,
బట్టలు వెంటనే బాత్ చేయడం, వెంటనే చేయడము, ఇక ఇవన్నీ అన్నట్టు కంపల్సరీ గ్లౌజ్లు మాస్క్లు ఇవన్నీ పెట్టుకోవడం, ఫేస్ షీల్డ్ పెట్టుకోవడం, ఇటువంటి అని యా తప్పకుండా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది పాసిబుల్ కాదండి. అంటే ముందు నా భార్యకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. కరెక్ట్ అండి, థ్యాంక్స్ అండి. మీ తరఫున మేము కూడా చెప్తున్నాం. ఓకే విక్రమ్ గారు, విక్రమ్ గారు మీ వాయిస్ లో వస్తుంది, కొంచెం వాల్యూమ్ చెక్ చేసుకోండి సార్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎలాంటి సహాయ సహకారాలు చేస్తున్నారు, మీ కమ్యూనిటీ సర్వీస్ ఏంటి, సామాజిక బాధ్యత ఏంటి? సామాన్యంగా ఫస్ట్ మీరు అడిగారు, బట్ ఆర్గనైజేషన్ పరంగా చెప్తాను. ఎనీవే ఐ మీన్ నా గురించి కూడా చెప్పేస్తాను, నేను ముందే ఇందాక చెప్పలేదు కాబట్టి. నేను బేసికల్లీ ఐటీ కన్సల్టెంట్ అండి. నేను మాస్టర్స్ లండన్ లో చదువుకున్నాను, ఒక 6 ఇయర్స్ అక్కడే ఉన్నాను. సౌత్ ఆఫ్రికా వచ్చి 2010 నుంచి ఇక్కడే సెటిల్ అయినా అండి. నాది నెల్లూరు బేసిక్ గా. నేను ఇక్కడ ఐటీ కన్సల్టెంట్ తో పాటు ఐమ్ అ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అండి, ఫిల్మ్ ఎగ్జిబిటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఆఫ్రికన్ కాంటినెంట్. మన తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ, అది ప్యాషన్ కోసం చేస్తున్నాను అన్నమాట. అండ్ కమింగ్ టు సర్వీస్, నిందాక చెప్పినట్టు ఎస్ఐటిసి చాలా సర్వీస్, ఐ మీన్ చారిటీస్ అండ్ సర్వీసెస్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ కోవిడ్ సిచ్యువేషన్లో నిందాక చెప్పినట్టు లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ఎపిసోడ్స్తో పాటు మేము తెలుగులో అందరం కలిసి ఒక తెలుగు ఎక్స్పాక్ట్ కమ్యూనిటీ అని ఒక ఫామ్ అయినామండి, తెలుగు ఆర్గనైజేషన్స్ అందరు కలిసి ఇక్కడ ఫండ్స్ రేజ్ చేసి, ఇక్కడ మామూలు కొంచెం బ్లాక్ పీపుల్ పూర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక 3,000 కుటుంబాలకి ఆల్మోస్ట్ ఫుడ్ సప్లై చేసామండి మొన్న లాస్ట్ 2 మంత్స్లో. అలాంగ్ విత్ దట్ నేను యాక్చువల్లీ APNRTS కోఆర్డినేటర్ని, ఇక్కడ సౌత్ ఆఫ్రికా కోఆర్డినేటర్ని. మన ఇక్కడ నుంచి ఇండియాకి ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు వందే భారత్ మిషన్ అని చెప్పి రీపాట్రియేషన్ ఫ్లైట్స్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ రన్ చేస్తుంది కదా ఇండియాను, ఇక్కడ కాన్సులేట్ జనరల్కి హై కమిషన్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మేము వాళ్ళకి వాలంటరీగా వాళ్ళకి హెల్ప్ చేసామన్నమాట. అంటే నాట్ ఓన్లీ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ బట్ ఆల్సో మన వేరే సర్వీస్ పరంగా కానీ ఏదైనా సరే వీలైనంత. అవునండి, మొన్న యాక్చువల్లీ మేము ఫండ్స్ రేజ్ చేసి కొంతమంది ఇక్కడ ఇరుకుపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే డబ్బులు లేక వెనక్కి వెళ్ళే పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 18 టికెట్ల దాకా మేము అందరం, అంటే వేరే వేరే ఆర్గనైజేషన్స్ అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ గా ఫ్రీ టికెట్స్ అందులో స్పాన్సర్ చేసి పంపించడం జరిగింది. దాంతోపాటు చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా వేసాం అన్నమాట. ఇప్పుడు సౌత్ ఇండియాకి ఎక్కువ ఫ్లైట్స్ ఉంటున్నాయి కానీ నార్త్ ఇండియాకి చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. సో న్యూఢిల్లీకి ఒక చార్టర్డ్ ఫ్లైట్ వేయించాము లాస్ట్ టైం వేరే ట్రావెల్స్ వాళ్ళతో కలిసి. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ లో మేము ముంబైకి ఒకటి, కొచ్చికి ఒకటి కూడా చార్టర్డ్ ఫ్లైట్స్ అరేంజ్ చేస్తున్నాము ఇక్కడ స్టాండర్డ్ ఇండియన్స్ హెల్ప్ చేయడం కోసం అని. నైస్ అండి, ఓకే అండి. కవిత గారు, యా ఇప్పుడు మీ సర్వీస్ గురించి యాజ్ ఏ ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్స్ చెప్పండి. యా యా హలో అండి, ఇందాక నేను యాక్చువల్గా ఐ ఫర్గాట్ టు మెన్షన్ మై బ్యాక్ హోమ్ ప్లేస్, జస్ట్ వాంట్ టు లైక్ మెన్షన్ దట్ ఐ ఫీల్ లిటిల్ బిట్ ఆడ్ నాట్ మెన్షనింగ్. మా అమ్మ వాళ్ళ ఊరు వరంగల్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, అండ్ మా అత్తమ్మ వాళ్ళది హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ జిల్లాలు కూడా. సో లైక్ మెట్టినిల్లు వేసి జిల్లాలు కూడా అండ్ పుట్టినిల్లు వేసి వరంగల్. సో ఓకే, గోయింగ్ టు దిస్ కోవిడ్ సిచ్యువేషన్, నేను ఇందాక శివకుమార్ చెప్పినట్టు లైక్ స్టార్టింగ్ లో మాకు మార్చిలో ఇక్కడ స్టార్ట్ అయింది, లైక్ బాగా ఎక్సెస్ గా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా అవన్నీ రైజింగ్ అవుతుండే. సో అప్పుడు చాలా మంది అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి కూడా భయపడే వాళ్ళు కదా. సో ఆ టైంలో అంటే లైక్ యు నో దిస్ కోవిడ్ సిచ్యువేషన్ అయిన లైక్ మిలియన్ మాస్క్ ఛాలెంజ్ అని ఒకటి, మాకు మాస్క్లు మాస్క్స్ చాలా తక్కువ దొరికేవి కదా, లైక్ నాట్ ఏబుల్ టు బై దోస్ మాస్క్ ఆల్సో, అవైలబిలిటీ లేకుండే అట్లాంటివి అవైలబిలిటీ ట్రై చేసాము, అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేసాము. మరి అది కానప్పుడు మా నేబర్హుడ్ లోనే ఆర్ లైక్ గెటింగ్ టు వాట్సాప్ గ్రూప్స్ చాలా ఉంటాయి కాబట్టి వి వర్ గివింగ్ లైక్ ట్యూటరింగ్ సెషన్స్ అండ్ ఆల్, ప్రొవైడింగ్ ద మెటీరియల్, కర్బ్ సైడ్ బాయ్ పికప్ చేసి మెటీరియల్ పిక్ చేసి కొందరు ఐరన్ చేసి ఇవ్వడం, అట్లా వి పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ దిస్ మాస్క్ అండి. అండ్ తర్వాత ఏంటంటే ఈ షెల్టర్స్ కూడా వి సేవా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది,
we were collaborating with them. They would hand research చేసి ఎవరికి ఏది అవసరం ఉందో ద నీడ్ కొందరి కొన్ని ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ గివింగ్ సమ్ సపోర్ట్ టు సమ్ ఆఫ్ ద ఈవెంట్స్ కొన్ని షెల్టర్స్ కి ఇస్తున్నారు కదా అట్లా లేని వాళ్ళను వాళ్ళు హ్యాండ్ పిక్ చేసేవాళ్ళు సో విత్ దే సపోర్ట్ మేము కొన్ని చేసేవాళ్ళం అన్నట్టు కొన్ని స్పెషల్ డేస్ కూడా పిక్ చేసుకునే వాళ్ళం మదర్స్ డేకి కొన్ని షెల్టర్స్ అండ్ ఫాదర్స్ డేకి మెన్ షెల్టర్ అండ్ మేరీల్యాండ్ వెళ్ళి ఇవ్వడం అన్ని వాళ్ళ గ్రాసరీస్ ఇవ్వడము అండ్ ఎవ్రీ మంత్ వీఆర్ పికింగ్ ఎ పర్టికులర్ వన్ అండ్ ఈ మంత్ మేము డీసీ చాప్టర్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు డూ ఫర్ అబ్యూస్డ్ ఉమెన్ abused women కొంచెం షెల్టర్ ఉంది సో దే ఆల్సో నీడ్ సమ్ సర్వీసెస్ అని సో ఎవ్రీ టైమ్ వీఆర్ ట్రయింగ్ టు డూ లైక్ లైక్ టీనేజ్ వాళ్ళతో సరి ఇట్లా అని చేస్తున్నాము అండ్ ఆల్సో ఇక్కడే కాదండి బ్యాక్ హోమ్ లైక్ ఇండియాలో కూడా మాకు స్ట్రాంగ్ టీఎఫ్ ఇండియా టీమ్ ఉంది వట్టే రాజారెడ్డి ఇస్ ద ప్రెసిడెంట్ అండ్ రణధీర్ బద్దం ఈస్ ద చైర్మన్ అండ్ రాజేశ్వర్ మట్టా ఈస్ ద సెక్రటరీ సో మొన్న స్ట్రాంగ్ టీమ్ ఉంది సో వాళ్ళు కూడా మాకు ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ ఏది లైక్ నో ఎవరికైనా ఏమైనా అవసరం ఉందా అట్లా అని సో దోస్ ఏరియాస్ అక్కడ కూడా మేము ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు అండ్ రెగ్యులర్ వాళ్ళకు ఆల్మోస్ట్ 250 పీపుల్ కి వి వర్ గివింగ్ ఆల్ దిస్ గ్రాసరీస్ బై రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకు బికాస్ దే ఆర్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కదా సో అట్లాంటి వాళ్ళు కూడా సప్లై చేయడం జరిగింది మళ్ళీ ఇంకెవరు కూడా నాకు ఒక వీడియో పంపారు లైక్ బ్రాహ్మిన్స్ ఆల్సో గాట్ వెరీ మచ్ ఇంపాక్టెడ్ అని వాళ్ళు అడగడానికి చాలా ఇబ్బంది పడి చేతులు దాచాలంటే కూడా వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది కదా లైక్ ఐ సా చాలా బాధ వేసింది సో అట్లాంటి వాళ్ళని కూడా మా టీం ఐడెంటిఫై చేసింది వాళ్ళకు కూడా 250 బ్రాహ్మిన్స్ కూడా ఒకసారి మేము ఇవ్వడం జరిగింది సో వాళ్ళు జస్ట్ వాళ్ళు లైక్ యూనో చాలా సంతోషపడ్డారు ఇట్లా మా గురించి కూడా ఆలోచించారు కదా అని చెప్పి మీ పేర్లు ఇవ్వండి మీ పేర్ల పూజలు చేస్తామని అన్నారు సో నేను అన్నాను దే లైక్ యూనో వీఆర్ గోయింగ్ త్రూ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ స్టఫ్ కదా సో లోక కళ్యాణం కోసం చెయ్యండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇది కరోనా అనగానే అందరు ఇట్లా భయపడిపోతున్నారు కదా అట్లా అని ఇంకా మేమే కాదండి లైక్ డిఫరెంట్ సిటీ చాప్టర్స్ కూడా ఈ ఫుడ్ డ్రైవ్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ టు ఇక్కడ వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా మనము అని చెప్పి అట్లనే స్టూడెంట్స్ కూడా గ్రాసరీస్ ఇవ్వడం లాంటివి చేస్తున్నాము సో లాట్ ఆఫ్ వేరే వాళ్ళు కూడా వేరే సిటీ నుంచి కూడా చేస్తున్నారు అండ్ ఆల్సో ఇందాక మెన్షన్ చేసినట్టు వందే భారత్ మిషన్ లైక్ కొందరు ఇక్కడనే స్టక్ అయిపోయినారు వాళ్ళకి ఇండియా మెడిసిన్స్ కావాలంటే అట్లాంటివి కూడా అరేంజ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ప్రైవేట్ చార్టర్ కూడా రవిపుల్లి అని మాకు లోకల్ గా ఉంటాడండి వాషింగ్టన్ డీసీలో తను ప్రైవేట్ చార్టర్ వేసి లైక్ ప్యాసింజర్స్ ని ఇండియాకి తీసుకెళ్లడం కొందరు స్టూడెంట్స్ తీసుకెళ్లడం వాళ్ళకు డబ్బులు లేకపోతే కూడా కొందరు అసలు ఫ్రీగానే పంపించడం అట్లా హీ వాజ్ కన్సిడరింగ్ అండ్ ఆల్ దోస్ అండ్ వందే భారత్ మిషన్ లో కూడా మాకు కృష్ణా గుడిపాటి అని లోకల్ గా తెలుసు అండి సో లైక్ మాకు ఇండియన్ ఎంబసీ నుంచి కూడా కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి సో వీ ట్రై టు ఫైండ్ ఎందుకంటే సిచ్యువేషన్స్ కొందరికి ఎట్లుందంటే ఇట్స్ వెరీ బ్యాడ్ టైమింగ్ అండి ఇండియాలో అందరూ బాగుండాలని కోరుకోవాలి మనం అక్కడ ఎవరికేమైనా అయితే వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నారు సో అట్లాంటి సిచ్యువేషన్ లో వి నీడ్ సమ్ ఆఫ్ దిస్ సపోర్ట్ మన ఆర్గనైజేషన్స్ లైక్ యూనో వి ఇట్లాంటిది వచ్చినప్పుడు ఒక మేమే చేయాలని ఏం అనుకోమండి ఆర్గనైజేషన్ ఇఫ్ సంబడి అదర్ ఆర్గనైజేషన్ హ్యాస్ సమ్ కాంటాక్ట్ ఆర్ ఎనీథింగ్ వి వర్క్ విత్ ఈచ్ అదర్ సో ఇది యూనిటీ తో చేయాల్సిన సిచ్యువేషన్ ఇది సో ఓన్లీ థింగ్ వాట్ వి సే ఎక్కడ పోయినా ఏం చెప్తానంటే మాస్క్ వేసుకోమంటాము ప్రికాషన్స్ ఇలాగ డాక్టర్ గారు చెప్పినట్టు సో యూనో వి నీడ్ టు కంట్రోల్ ఇది మన కోసం కాదు మన పక్క వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి మనం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అది వేసుకుంటే ఏదో అని ఫీల్ అవుతాం కదా వేరే వాళ్ళకు స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే డెఫినెట్ గా మనం వేసుకోవాలి దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ సాటిస్ఫై అవర్ సెల్ఫ్ బై వేరింగ్ ఎ మాస్క్ ఓకే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ టు మై కిడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద అదర్ పర్సన్ అని అనిపించినట్టు అండ్ లెట్స్ అవాయిడ్ ఓన్లీ థింగ్ మేము బయటికి వెళ్ళేది అంటే ఓన్లీ కమ్యూనిటీ సర్వీస్ కి వెళ్తున్నానండి మిగతా దాంతా ఐమ్ డూయింగ్ ఆన్లైన్ అండ్ ఐఎమ్ అవాయిడింగ్ ఆల్ చైనా ప్రోడక్ట్స్ ఆల్సో సో బేసికలీ సో దేర్ ఇస్ అంటే ఇక చాలా ఉన్నాయండి ఎందుకంటే హాస్పిటల్స్ ఆల్సో ఓవర్వెల్మ్ ఉన్నాయి గవర్నమెంట్స్ ఆల్సో కెన్ నాట్ డూ ఎనీథింగ్ వీ హ్యావ్ టు డూ ఆల్ సెల్ఫ్ థింగ్ మనకి ఏదైనా వచ్చినా కూడా పానిక్ కావద్దు లైక్ యూనో వి గివింగ్ దిస్ నాలెడ్జ్ లైక్ యూనో లిటిల్ బిట్ ఇన్ఫో షేరింగ్ ఆల్సో మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా లైక్ యూనో వీ కెన్ కంట్రోల్ మనమే కంట్రోల్ చేయగలం ఇట్లాంటివి పానిక్ కావద్దు మనం ఫైట్ చేయాలి పాజిటివ్ తోటి ఉండాలి and every mana action our action will speak kada so basically yes andy thank you andy different areas and I thank all my TDS ED chapters also for doing this service andy for everybody super andy andaru mee team mottam kuda chaala chakkaga service chestunnaru
అడిగితే అమ్మ ఆయన అన్నం పెట్టదు అంటారు, అడగకుండానే మీరు సర్వీస్ చేస్తున్నారు అని మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. రియల్లీ గ్రేట్ అండి, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే శివకుమార్ గారు, శివకుమార్ గారు చెప్పండి. సరే ఇప్పుడు ఇట్లాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎవరైనా సహాయం చేశారా? ఎటువంటి సహాయం చేశారు కాస్త వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్ గా ఇవి ఇంగ్లీష్ లో ఏమంటారంటే యునో యువర్ కంఫర్ట్ కమ్స్ ఫ్రమ్ యువర్ మైండ్ సెట్ అని. సో ఇది ఇంత అంటే ఒక సోషల్ సర్వీస్ లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఎక్కడ దొరకదండి బేసిక్ గా. సో దానికంటే ఒక అంటే మనం నిర్వచించలేము అది ఎలా మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది లేకపోతే మీరు నిజంగానే హ్యాపీనా అంటే కనుక. సో డెఫినెట్ గా అదొకటి. రెండోది ఏంటంటే మీరు మీకేమన్నా సహాయం చేశారంటే కనుక ఇంతకుముందు నేను చెప్పినట్టు నేను ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ సేవా ఇంటర్నేషనల్. సేవా ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంటే మాకు అన్ని కంట్రీస్ లో అన్ని దగ్గర అన్ని చోట్ల యూనో వీఆర్ ప్రెసెంట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అమెరికన్ రిలేటెడ్ కాదు అయినా కూడా, బట్ ఇక్కడి నుంచి మేము చేసాం కనుక చెప్తున్నాను. పాకిస్తాన్ లో ఉన్న హిందువులకు కూడా మేము అమెరికా నుంచి ఫండింగ్ చేసి ఈ అక్కడి నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్ కి కూడా మేము పంపడం జరిగిందండి గ్రోసరీస్ అవన్నీ. అంటే కొన్ని ఒక 300 కుటుంబాలకి పాకిస్తాన్ లో ఉన్న హిందువుల కుటుంబాలకి కూడా పంపడం జరిగింది. అఫ్ కోర్స్ యూనో అది ఏది, బట్ ఇక్కడికి ఇక్కడికి వస్తే మాత్రం జనరల్ గా ఇక్కడ ఎలా ఉంటుందంటే మధ్యాహ్న భోజన పథకం స్కూల్లో ఉంటుంది కదా ఇండియాలో, అలానే ఇక్కడ పూర్ వాళ్ళ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి పిల్లలకి ఇక్కడ కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి. సో మార్చి నుంచి దాదాపు మార్చి నుంచి కొన్ని స్టేట్స్ లో ఏప్రిల్ నుంచి మొదలు అయినాయి, కొన్ని స్టేట్స్ లో మార్చి నుంచి స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. సో చాలా మంది పిల్లలు అంటే ఆకలితో అలమటించే పరిస్థితి అన్నట్టు. సో దాన్ని ముందే కొద్దిగా ఊహించి సో విపరీతంగా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ డ్రైవ్ చేసాము ప్రతి సిటీలో, అమెరికాలో ప్రతి సిటీలో చేసాము క్యాండ్ ఫుడ్ అవి ఇవి పాడే వస్తువులు కాకుండా. అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలు మనం ఏదో బిర్యానీనో లేకపోతే ఇంకేదో మిక్స్ వెజ్ కర్రీనో చేస్తే తినరు, ఇంకొకటి ఏంటంటే పాడైపోతుంది. సో అందుకని చెప్పి క్యాండ్ ఫుడ్ ఏదైతే వాళ్ళు తింటారో అటువంటివి అన్ని చాలా పెద్ద ఎత్తున కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇవ్వకుండా కొన్ని ఎన్జిఓస్ ఉంటాయండి పిల్లలకి ఇటువంటి వాటికి సహాయపడే. ఎన్జిఓస్ దగ్గర ఏమైతుందంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది ఎవరికి ఏం అవసరం అనేది. సో అంటే అట్లా ఏ సిటీలో అక్కడ కొన్ని ఎన్జిఓస్ ని ఐడెంటిఫై చేసి సో ఓకే ఈ పరిధిలో ఉన్న స్కూల్స్ లో మీకు రిక్వైర్మెంట్ ఎంత, సో మేము 100% మేము ప్రొవైడ్ చేయకపోయినా సో మా వంతు ఎంతో కొంత మేము ప్రొవైడ్ చేసి పిల్లలు బేసిక్ ఏంటంటే పిల్లలు ఆకలితో ఉండకూడదు ఎందుకంటే వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి. సో అన్న ఉద్దేశంతోనే సో అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి మిగతా ఇంతవరకు ఉండదు. ఓకే అండి, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? మేడం నా పేరు యాదగిరి. మేడం యాదగిరి గారు వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారు 5 గెస్ట్లు, మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నారండి? మీ ఛానల్ కే చేశానండి, నాకు ఇలా ఈ విధంగా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే అండి, నాకు చిన్న సాయం దొరికింది, ఆ సాయం చెప్పడానికి కాల్ చేశానండి. చేయండి, చెప్పండి సార్. మేడం నేను గత 5 నుండి అక్కడ దుబాయ్ లో చాలా మటుకు బాధపడుతున్న సమయంలో మన అన్నగారు గౌరవనీయులు పృథ్వీరాజ్ అన్నగారు తన నెంబర్ తెలుసుకుని తనకు సాయం అడగడం జరిగింది. నేను అన్నగారు దయతలిసి నాకు టికెట్ ప్లస్ క్వారంటైన్ డబ్బులు కూడా పే చేసి నన్ను ఇంటికి పంపించింది. నేను వచ్చి ఇప్పుడు 2 అవుతుంది మేడం. సూపర్ అండి, ఉన్నారండి పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు హలో మేడం, చెప్పండి. మీకే థ్యాంక్స్ చెప్తున్నారండి వారు. ఓకే ఓకే. యాదగిరి మొన్న 4 బ్యాక్ వెళ్ళారు కదా 4 రోజుల కిందట, ఇప్పుడు ఎక్కడున్నా? హైదరాబాద్ లోనా? హైదరాబాద్ ఉన్నా, క్వారంటైన్ లో ఉన్నా. ఎక్కడ హోటల్ అన్నా? హోటల్ శంషాబాద్. ఎలా చూసుకుంటాను? బాగుంది అక్కడ హోటల్ అదంతా క్వారంటైన్? ఫుడ్ బాగుంది, అంతా బాగుంది అన్న, ఇబ్బంది ఏం లేదు. సరే సరే, జాగ్రత్త. ఇప్పుడు ఇండియాలో కొద్ది ఎక్కువ ఉన్నాయి కదా, జాగ్రత్త, ఇంటికి వెళ్ళి హాయిగా ఉండు. ఓకే యాదగిరి గారు, బాయ్ అండి.
ఓకే మేడం సాహితి గారు హలో సాహితి గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు విక్రమ్ గారు హలో విక్రమ్ గారు హాయ్ అండి చెప్పండి చెప్పండి సార్ మీరు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి మీరు చేస్తున్న సహాయ సహకారాల గురించి మరికొన్ని డీటెయిల్స్ చెప్పండి ఓకే మెయిన్ అండి ఇప్పుడు ఒకటి ఇవన్నీ చారిటబుల్ ప్రోగ్రామ్ చేసే దాంతో పాటు ఫుడ్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం బాగానే ఉంది బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఈ లాక్డౌన్ ఉండడం వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట చాలా మంది ఇక్కడ ఎస్పెషల్లీ ఐ మీన్ నాట్ ఓన్లీ ఇయర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ కొంచెం డల్గా అయిపోయి ఏదో యాక్టివ్నెస్ పోతా ఉందన్నమాట సో వీళ్ళ కోసం అని చెప్పి మేము ఇప్పుడు ఈ లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా వాచ్ చేయొచ్చు అని నెక్స్ట్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో కూడా మేమేంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి అలాంటివి లైవ్ ఎపిసోడ్స్ తర్వాత డాక్టర్స్ నుంచి స్పెషల్ సలహాలు ఎలా దీన్ని ఎదుర్కోవచ్చు ఏమేం చేయొచ్చు ఏమేమి పాటించాలి ఇలాంటివన్నీ చేయాలనే ఉద్దేశంతో ఒక 1-2 weeks లో అవి స్టార్ట్ చేద్దాం చూస్తున్నాం అన్నమాట ఎలాంగ్ విత్ ద ఎంటర్టైన్మెంట్ జనరిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలనేది ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా ఆల్మోస్ట్ 350,000 కేసులు పైన దాటిపోయింది ఆల్మోస్ట్ ఒక 5,000 మంది చనిపోయారు ఇప్పటికి సో యా ఎంత చిన్న పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇది ఎక్కువనే చెప్పాలి ఎందుకంటే మొత్తం జనాభా చూస్తే మహా అంటే 6 crore సౌత్ ఆఫ్రికా జనాభా అది మన ఒక తెలుగు స్టేట్ అంతుంది ఐ మీన్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంతా బట్ కేసులు చూస్తే బాగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అందరూ కేర్ తీసుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమే మోస్ట్లీ అందరూ బట్ స్టిల్ అవేర్నెస్ తక్కువ ఉంది అన్నమాట అందుకే కొంతమంది పట్టించుకోవట్లేదు ఈవెన్ మొన్న ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా చూసాం మేము 3,000 కుటుంబాలకి ఫుడ్ సప్లై చేస్తున్నప్పుడు కూడా అందుకే పోలీస్ ప్రొటెక్షన్ వాటన్నిటితోటి చేసుకుని వెళ్ళామన్నమాట ఎందుకంటే వాళ్ళకి అంత పరిజ్ఞానం లేదు అంటే ఏమవ్వచ్చు దానివల్ల ఎంత డ్యామేజ్ ఉంది ఏందనేది సో అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్స్ శానిటైజ్ చేయించడం ఇక లోకల్గా ఎందుకంటే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి శానిటైజేషన్ బాటిల్స్ అందజేయడం అంటే మా తెలుగు ఎక్స్పర్ట్ కమ్యూనిటీ తరఫున అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మళ్ళీ నెక్స్ట్ కంట్రోల్ చేయగలుగుతారు కూడా వేరేది ఏదైనా అసలు మొత్తం స్ట్రక్చరే ముందు డ్యామేజ్ అయితే కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోద్ది కంట్రీకి ఎస్పెషల్లీ ఇప్పుడు డాక్టర్స్ వీళ్ళు కూడా చాలా ఏమంటారు ఒత్తిడికి గురవుతున్నారు అంటే వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది చాలా మంది చూసాను మాకు సొంత మాకు తెలిసిన వాళ్ళకి ఒక ఒక తెలుగు వాళ్ళే ఇక్కడ డాక్టర్లకు పనిచేస్తారు ఆమెకు కూడా యాక్చువల్లీ ఈ మధ్యనే కోవిడ్ పాజిటివ్ వచ్చింది అంటే బికాస్ ఇగో ఇవన్నీ ఇట్లా కేసులు చూసి ట్రీట్ చేయడం వల్ల అంతే పాపం యా వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చిన్న పిల్లలు సో అవన్నీ ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది అన్నమాట వాళ్ళు ఇంత కష్టపడి పాపం వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు సేవ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళకే ఇంత జాగ్రత్త తీసుకునే వాళ్ళకే వచ్చేస్తా ఉంది మిగతా జనాలేమో అంత కేర్లెస్గా ఉన్నారు అన్నమాట మనకి రాదులే మనకేమవుద్దులే అన్నట్టు అదే ముందు అందరు జనాలు తెలుసుకోవాలంటే యా చాలా జాగ్రత్తగా ఉండాలి మనకేం కాదు అనే అపోహలు మాత్రం ఉండకూడదు ఓకే అండి థ్యాంక్ యూ అండి సాహితి మేడం హలో మేడం హలో చెప్పండి శ్రీదేవ్ మీరు ఇందాక అన్నారు కదండి పాజిటివ్ అనిపించినా కూడా భయం అక్కర్లేదు అని అవునండి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళకు ఏమి డిసీజెస్ లేవనుకోండి యంగ్ పీపుల్ కి దాదాపు ఇప్పుడు ఏం డిసీజెస్ ఉండడం లేదండి హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఏజ్ దాదాపు 40 years లోపు వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉండట్లేదు కాబట్టి వాళ్ళు అసలు దీని గురించి టెన్షన్ పడవలసిన అవసరమే లేదండి వాళ్ళు జస్ట్ నార్మల్ ఫుడ్ ఈ నాన్ వెజ్ చికెన్ మటన్ స్మోకింగ్ ఆల్కహాల్ చేసే వాళ్ళు అవన్నీ బంద్ చేయాలండి బంద్ చేసేసి నార్మల్ ఫుడ్ తీసుకోవడము ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఎగ్స్ మళ్ళీ తర్వాత విటమిన్ టాబ్లెట్స్ విటమిన్ సి ఒకటి మల్టీ విటమిన్ ఒకటి జింక్ టాబ్లెట్ 50 mg వారానికి 2 సార్లు 3 సార్లు తీసుకోవాలి స్టీమ్ ఇన్హలేషన్ ఎక్కువ తీసుకోవాలండి స్టీమ్ ఇన్హలేషన్
జింక్ టాబ్లెట్, విటమిన్ సి అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి. మళ్ళా లెమన్, ఆరెంజెస్ వీటిలలో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మోరింగా లీవ్స్ అనే ఇప్పుడు డ్రమ్ స్టిక్ ఉంటుంది కదండి, మునగాకు, మునగాకులో కూడా విటమిన్ సి ఎక్కువనే ఉంటుంది, అవి తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకా ఈ ఎప్పుడైనా వాటర్, హాట్ వాటరే తీసుకోవాలండి. ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్, కోల్డ్ వాటర్, ఐస్ క్రీమ్స్, ఇట్లాంటి జంక్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కొంచెము దాదాపు అవాయిడ్ చేస్తేనే బెటర్ ఈ టైంకి. అదే ఇప్పుడు మన ఇంట్లో ఏమి లేదనుకోండి, ఉత్త పసుపేసి ఆవిరి తీసుకోండి. అసలు మీద మీ మన ఇంట్లో ఇప్పుడు యూజువల్ గా మేమైతే యూకలిప్టస్ క్యాప్సూల్స్ ఇస్తామండి, అవి మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి. ఆ క్యాప్సూల్ గ్రీన్ కలర్ క్యాప్సూల్స్, అవి తీసుకోవచ్చు. అవి లేవు అంటే అమృతాంజనం, జెండు బామ్, అవైతే ఎవరి ఇంట్లోనైనా ఉంటుండే, వాటితోటైనా అవి తీసుకున్నా మంచిదే. అది కూడా లేదు మన ఇంట్లో ఉత్త పసుపు వేసేసి, లేకుంటే అల్లం వేసేసి అట్లా అల్లం స్టవ్ మీద మరిగించుకుంటూ ఆవిరి తీసుకున్నా పర్వాలేదు. ఓకే అండి, సూపర్ అండి. స్టీమ్ మెషిన్ లేకున్నా పర్వాలేదండి, మన ఇంట్లో కొందరికి ఇది స్టీమ్ మెషిన్ ఉంటుంది ఆవిరి తీసుకోవడానికి. అది లేకున్నా కూడా స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ ఉన్న అల్లం వేసేసి, లేకుంటే పసుపు వేసి మరిగించి మళ్ళీ దాన్ని సైడ్ పెట్టేసి ఒక నార్మల్ టవల్ తోటి ఆవిరి తీసుకున్నా ఈక్వలీ ఎఫెక్టివ్ ఉంటుంది. అది అందరూ చాలా వరకు పాటిస్తుంటారు విలేజెస్ లో కూడా, దుప్పటి కప్పుకోవడానికి కప్పుకొని ఆవిరి పట్టుకుంటుంటారు. అదే అంతే అండి, అంతే సింపుల్. అట్లాంటి ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఈ ఈ వేరే ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడము, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ, కోల్డ్ థింగ్స్ అవాయిడ్ చేయడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎన్నో విటమిన్స్, మినరల్స్ మన ఇమ్యూన్ సిస్టమ్. ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్సింగ్ తోటి డిసీజ్ కి ఎక్స్పోజ్ కాకుండా మనల్ని కాపాడుకుంటున్నాం. కానీ ఇఫ్ అండ్ సపోజ్ మనం డిసీజ్ కి ఎక్స్పోజ్ అయినా బాడీ కూడా తట్టుకునే రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కూడా ఒక సైడ్ మనం పాటించుతా ఉండాలి. అప్పుడు మనకు డిసీజ్ బయటపడే ఛాన్స్ ఉంటుంది. సో పాజిటివ్ వచ్చినా భయపడకుండా మేడం చెప్పినట్లు కాస్త కేర్ తీసుకుంటే మీ హెల్త్ మీరు కాపాడుకున్నట్లు అవుతుంది. కవిత గారు, కవిత మ్యామ్ మ్యూట్ లో ఉన్నట్లున్నారు. శివకుమార్ గారు, శివకుమార్ గారు సార్, ఇప్పుడు ఇట్లా ఉన్న పరిస్థితిలో చాలా మంది జాబ్స్ పోగొట్టుకుంటున్నారు, ఫ్యూచర్ లో మరి స్టేట్స్ కి జాబ్స్ కి ఆపర్చునిటీస్ ఉంటాయంటారా? మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్ గా అమెరికా లాంటి కంట్రీస్ లో ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి రిసెషన్ అనేది వస్తుంది. ఈ జాబ్లు పోవడం అనేది వెరీ కామన్. బట్ కాకపోతే అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రత్యేకమైన పరిస్థితి అనుకోవచ్చు. ఎవ్రీథింగ్ స్టాప్డ్ అండి, అంటే అన్ని ఎవరు బయింగ్ కెపాసిటీ పబ్లిక్ ఉన్నా ఏం కొనుక్కోవాలి అర్థం కాదు. ఒకవేళ నేను ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నేను వెళ్ళి కొనుక్కుందామన్నా షాప్ ఈస్ క్లోజ్. ఓకే, సో అక్కడ షాప్ 2-3 నెలలు షాప్ క్లోజ్ ఉండేసరికి ఏంటంటే దాంట్లో ఉన్న మెటీరియల్ కూడా కొద్దిగా అంటే పడవడము అటువంటివి జరిగాయి. సో అంటే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడిదారు ఎవరైతే ఉన్నాడో షాప్ పెట్టుకున్నతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాస్ అయ్యాయి. సో అట్లా చాలా మంది ఏంటంటే బ్యాంక్రప్సీ అటువంటి వాటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే ఇవి ఖచ్చితంగా ఇట్ విల్ ఆల్ అంటే కంబ్యాక్ అండి. అంటే ఒక్కసారి ఈ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు భారత్ బయోటెక్ ఇండియాలో చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నట్టు ఆగస్ట్ లో వస్తుంది అని అంటారు. ఒకవేళ కనుక మెడిసిన్ ఒకసారి క్యూర్ అవ్వడానికి మెడిసిన్ ఒకటి, రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ఒకటి. సో ఈ రెండు ముందు క్యూర్ అవ్వడానికి మెడిసిన్ వచ్చినా కూడా సో థింగ్స్ విల్ గెట్ చేంజ్ అండి. ఒకసారి అందరు పబ్లిక్ నార్మల్స్ కి వచ్చేస్తారు, నార్మల్ కి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఏ కంట్రీలో అయినా కూడా ఆర్థిక వ్యవస్థ కొద్దిగా గాడిలో పడేందుకు అవకాశం ఉంది. దానికోసం అని ఆల్రెడీ పబ్లిక్ ఒకటి ఏంటంటే సేవింగ్స్ అలవాటు అయినాయి. అంటే ఓ మనం ఇది ఈ లగ్జరీ లేకుండా మనం బతకగలుగుతాం అన్నది పబ్లిక్ అర్థమైపోయింది ఒకటి. కనుక రేపు కొద్దిగా జీతం అంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ పనిచేసే దగ్గర ఒకళ్ళు పనిచేసినా లేకపోతే ఇద్దరికి సాలరీస్ కట్ చేసిన వచ్చినా కూడా అంటే మనం బతకొచ్చు అని చెప్పి ఒకటి అందరికి అర్థమైపోయింది కనుక. సో థింగ్స్ అంటే ఉన్నంతలో బతకడం నేర్చుకుంటున్నారు కనుక థింగ్స్ విల్ కంబ్యాక్ టు ఇన్ ఎ ఫాస్ట్. గుడ్ డేస్ విల్ కమ్ యాస్ సూన్ యాస్. యా తప్పకుండా అండి, గవర్నమెంట్స్ తీసుకునే నిర్ణయాలు కూడా దీనికి బాగా ఎక్కువ ఉండాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఇంకొక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే వరల్డ్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ఇన్ 2 పార్ట్స్, చైనీస్ అండ్ నాన్ చైనీస్.
సో అప్పుడు ఏంటంటే ఆల్రెడీ చైనా నుంచి చాలా ఫ్యాక్టరీస్ ని అంటే చాలా ఇండస్ట్రీస్ ని మూవ్ చేసే ప్లాన్ లో ఉన్నాయి అన్ని ప్రపంచ దేశాలన్నీ. సో కనుక ఏంటంటే ప్రతి దేశంలో వాళ్ళు వేరే చైనా మీద డిపెండ్ కాకుండా ఎంతో కొంత వాళ్ళ సొంతంగా మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. లోకల్ గా కూడా ఎంప్లాయ్మెంట్ పెడుతుంది, లోకల్ గా అంటే డిపెండెన్సీ తగ్గుతుంది. సో దాంతో ఏంటంటే సో డెఫినెట్ గా థింగ్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. పృథ్వీరాజ్ గారు చెప్పండి. మేడం పృథ్వీరాజ్ గారు, మీరు ఇందాక అన్నారు కదండి అవసరం ఉన్న వాళ్ళకి టికెట్ కూడా ప్రొవైడ్ చేశాము అని. అవునండి. సో ఇంకా ఎవరికైనా అట్లాంటి అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కెన్ యూ సే యువర్ నంబర్? తప్పకుండా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆ కాలర్ ఎవరైతే యాదగిరి ఫోన్ చేశాడో టికెట్ నేను ఇప్పించిన అని చెప్పాడు కదా, అంటే నేను ఇవ్వడం కాదు, దాతలు ముఖ్యంగా ఇప్పుడు యాదగిరి అనే అతనికి విష్ణు ఇప్పిలి గ్రూప్ అని ఉండి వాళ్ళతోనే అరేంజ్ చేశాము. సో ఈ దీని రేడియో ముఖంగా వాళ్ళందరికి కూడా నేను మిగతా దాతలు ఆల్మోస్ట్ 13 టికెట్లు ఇచ్చాం వాళ్ళందరికి కూడా రేడియో ముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మా మేము ఆల్రెడీ 15 దాతలు రెడీగా ఉన్నారు టికెట్స్ ఇవ్వడానికి, ద నో ఇష్యూ. కానీ జెన్యున్ గా ఎవరైతే వస్తారో జెన్యున్ గా మేము చెక్ చేసి నిజంగా వాళ్ళకి అవసరం ఉందా, నిజంగా డబ్బులు లేవా, లేదంటే అందరు వస్తారు కదా. సో చూసి మేము తప్పకుండా ఇస్తాము. ఎవరైనా మీకు టికెట్ కావాలనుకుంటే నా నంబర్ చెప్తాను, 00971506024666. మళ్ళీ రిపీట్ చేస్తాను, 00971506024666. ఈ నంబర్కు సంప్రదిస్తే తప్పకుండా మేము చూసి మీకు టికెట్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సూపర్ అండి, చాలా చక్కటి సహాయ సహకారాలు ఇస్తున్నారు నీడీ పీపుల్ కి. విక్రమ్ గారు థ్యాంక్ యూ. చెప్పండి మేడం. సార్ మీరు కూడా అలా మీ ఫర్మ్ ద్వారా మీ ఎస్ఏటీసీ ద్వారా అలాంటి అవకాశం ఏదైనా ఉంటే మీరు కూడా నంబర్స్ అనౌన్స్ చేయొచ్చండి. యా ష్యూర్ అండి, తప్పకుండా. ఇప్పుడు మేము కూడా మా వారు చెప్పినట్టే పృథ్వీరాజ్ గారు చెప్పినట్టే మన కాన్సులేట్ లో రిజిస్టర్ అయిన వాళ్ళకి హై కమిషనర్ అండ్ కాన్సులేట్ ద్వారానే ఇస్తున్నామండి. ఎందుకంటే బుకింగ్స్ అన్ని వాళ్ళ అప్రూవల్ తోటి అయితే అన్నమాట. ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆర్ వాళ్ళ ప్రయారిటీ బేస్ మెడికల్ ఎమర్జెన్సీస్ అవన్నీ చూసుకొని, సో వాళ్ళు కంపల్సరీ కాన్సులేట్ని అప్రోచ్ అవ్వాలి ముందు. వాళ్ళ కేస్ బై కేసు వాళ్ళ నుంచి మాకు వేరే కంపెనీస్కి కానీ ఆర్గనైజేషన్స్కి కానీ వాళ్ళే డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు, దాని ద్వారానే ఇస్తున్నాం. బట్ స్టిల్ వాళ్ళకి ఏమైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు పర్సనల్గా వాళ్ళు కాల్ చేయొచ్చు. నా నెంబరు +27 71 362 8432. I'll repeat, it's +27 71 362 8432. Or email cheyachandi ma organization ki daniki dan okavel maaku information ochina memo pass on chestam consulate kani high commission kani memo anda chestam aa information. Thank you andi. Super andi. Okay, Kavita garu. Yeah, cheppandi Kavita. Kavita yeah, unnanandi. మీరు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చాలా చాలా సర్వీసులు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు మీ ఆర్గనైజేషన్ నెంబర్ కూడా మీరు కూడా అనౌన్స్ చేయొచ్చండి. యా మాది వన్ సెకండ్, మా టీడీఎఫ్ మాకు వెబ్సైట్ ఉందండి, www.telangana.org. దాంట్లో హ్యావ్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్, మా ప్రాజెక్ట్స్ ఇండియాలో కూడా వి డూ సమ్ ప్రాజెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్ సైడ్, మన తెలంగాణ బడి అని ఇంకొకటి జై కిసాన్ అని ఫార్మర్స్ కి ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ రీసోర్సెస్. స్కూల్స్ కూడా పెద్ద ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే హౌ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, ఆన్లైన్ ఇవి ట్యూటరింగ్ లైక్ యూనో టీవీస్ ప్రొవైడ్ చేస్తే ఎట్లుంటది కొన్ని లైక్ ఊర్లల్లో అని, అట్లాంటివన్నీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ అండి. అండ్ దానికి మా వెబ్సైట్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నా నంబర్ వచ్చి 7039924384. అండ్ ఈమెయిల్ అడ్రస్ వచ్చి kavita@gmail.com అండి. అండ్ ఎనీథింగ్ అందులో కూడా ఉంది, వెబ్సైట్ లో వెళ్తే కూడా మా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అండ్ అంటే విఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్ బ్యాక్ హోమ్ ఏదైనా హెల్ప్ చేయాలని. అండ్ బెస్ట్ విషెస్ అండి, లైక్ యు నో లైక్ మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం, విషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్
ఈ రేడియో షో వింటున్నారు కదండి ఫ్యామిలీస్ కి, వాళ్ళందరికి హెల్తీ బ్రైట్ ఫ్యూచర్ కావాలని తప్పకుండా లైక్ యు నో దిస్ ఇస్ ఎ వెరీ నైస్ ప్రోగ్రామ్. యాక్చువల్ గా తను డాక్టర్ సాహితి గారు చెప్పింది కూడా ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్, మాకు కూడా ఇట్ ఈస్ వెరీ నైస్ టు హియర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ విషింగ్ ఆల్ తెలంగాణ అండ్ తెలుగు కమ్యూనిటీస్ టు స్టే సేఫ్ అండ్ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ మాత్రం ఇవ్వాలండి, మాస్క్లు ఇచ్చడే కాదు విల్ ట్రై టు ప్రికాషన్స్ గురించి ఎడ్యుకేషన్ ఇచ్చి హౌ టు అవాయిడ్ దిస్ కోవిడ్ ప్రికాషన్స్ చెప్పాలి. అట్లనే మేము తెలంగాణ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారి నుంచి కూడా టీడీఎఫ్ నుంచి కూడా మేము లెటర్ పంపించామండి, బికాస్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి కదా, సో దానికి హౌ వీ క్యాన్ హెల్ప్ అండ్ వీ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద ఆర్గనైజేషన్స్, ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ ఆల్ పార్టీస్ టుగెదర్ అన్ని పొలిటికల్ పార్టీస్ తో కలిసి పనిచేసి హౌ వీ క్యాన్ దీని నుంచి ఎలా బయటపడదాము, హౌ వీ క్యాన్ కమ్ అవుట్ సేఫ్లీ అన్న దాని గురించి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఆల్సో మేము జూమ్ సెషన్స్ కూడా బికాస్ ఈ టైంలో ఏమి కొన్ని చేయలేకపోతున్నాం, ఈ బోనాలు కానీ ఇట్లాంటివన్నీ ఈ రోజు బోనాలు దిస్ ఇస్ ద బిగ్ థింగ్ ఫర్ అస్, బాగా చేసేవాళ్ళము సో బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ వి నాట్ ఏబుల్ టు డూ, సో వి ట్రయింగ్ టు కొంచెం కళాకారులను స్పాన్సర్ చేయడం అట్లాంటివి లైక్ ఇండియాలో. అండ్ ఆల్సో ఇవి ఇన్ఫర్మేషన్ సెషన్స్ ఇప్పుడు ఇక్కడ ట్రంప్ సమ్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఆన్లైన్ కోర్సులు తీసుకోకపోతే ఇండియాకి వెళ్ళిపోవాలని ఇంపోజ్ చేయడం అట్లాంటివి జరుగుతుంటే లోకల్ మాకు అటార్నీ సంతోష్ సోమిరెడ్డి అండ్ ప్రశాంతి రెడ్డి ఫ్రమ్ న్యూజెర్సీ నుంచి వాళ్ళతోటి సెపరేట్ జూమ్ కాల్స్ సెషన్స్ పెట్టాము, సో లాట్ ఆఫ్ పీపుల్ call to the Zoom calls and try to get the information and all. So manaku India la kuda edha avasaram aithe some water issues aithe kuda we are trying to find the correct people ni point pick cheskoni ma team anta EC team also is doing very good and TDF board also is doing very good andi before covid kante kuda ippudu chaala pan chestunnaru trying to see how manaku etla help cheyagali vilakoni aalochistunnaru andar prathi okkalli they putting lot of time and efforts and I just want to appreciate thank them and also thank Telugu NRI radio vilas and mimmalni andar prekshakulandari kuda thank you cheptunanu. I want everybody to be safe, follow the precautions and you know meer itlanti di malli inko doctors session kuda pette kuda baaguntadi and you know thank you andi once again. Yeah, thank you for giving me the opportunity to speak with you all and nice knowing all the panel members in this team and idla vere vallaku community service chestunnaru kada, community service is a very must and it manaku receiving end etlu untundo vaala santosham chuste manaku kuda enta santosham estundo and definitely manaku family support unte we can do a lot andi, so definitely I'm blessed to have the family support as well. Thank you. Okay, and thank you so much andi. Okay, శివకుమార్ గారు చెప్పండి. మీరు చెప్పండి సార్, మీ సొసైటీ ద్వారా మీరు కూడా సర్వీస్ చేస్తున్నారు కదా, మరి మీరు ఎక్కువగా అంటే ఫుడ్ దొరకనిది కాబట్టి ఫుడ్ కూడా సర్వీస్ చేస్తున్నారు, ఎవరైనా అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అంటే యూ కెన్ ఆల్సో అనౌన్స్ యువర్ నంబర్స్. తప్పకుండా అండి. బేసిక్ గా ఇక్కడ స్టిమ్యులేషన్ చెక్స్ అని గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి అంటే అమెరికానే కాదు ఏ కంట్రీ సిటిజన్ అయినా కూడా అందరికి గవర్నమెంట్ చాలా వరకు అంటే అందరికి మినిమం $1,200 నుంచి మాక్సిమం అంటే 3,400-3,900 వరకు కూడా ఇచ్చింది. అయితే మేము అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి చాలా మంది అంటే మా మెంబర్స్ అంటే డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు, అంటే ఒకళ్ళు $1,000 ఇచ్చారు, ఒకళ్ళు $500 ఇచ్చారు, ఒకళ్ళు $2,000 ఇచ్చారు, ఇట్లా చాలా మంది అంటే ఒక ఒక అంటే ఆ ఫండ్ పూల్ చేసాం. చేసి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ జనరల్ గా ఏంటంటే అమెరికాకు స్టడీస్ పరంగా చాలా మంది ఇక్కడికి వస్తారు, పిల్లలందరికి పార్ట్ టైం జాబులు ఏవి లేవు కదా, ప్రతి వాళ్ళకి అంటే రూమ్ లో అందరు షేర్ ప్లేసెస్ లో కూడా చాలా మంది ఉంటారు, సో వాళ్ళందరికి మేము నెల 2 నెలలు అంటే బేస్ అంటే వాళ్ళ నీడ్ బేస్ మీద వాళ్ళందరికి వాళ్లకు అంటే ఆన్లైన్ లో వాళ్ళకు డబ్బు పంపించి గ్రోసరీస్ కొనుక్కోమని చెప్పడం కానీ లేకపోతే లోకల్ లో అంటే ఎక్కడైతే మేము ఎక్కడైతే మా వాలంటీర్స్ వెళ్ళి ఇవ్వగలుగుతారో అక్కడ కొని ఇవ్వడం జరిగింది. తర్వాత లోకల్ గా చాలా సిటీస్ లో ఏం చేసామంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ తో కూడా వాళ్ళతో కూడా మాట్లాడాము, అంటే స్టూడెంట్స్ ఇబ్బందులు ఉన్నారు కానీ అంటే ఇప్పుడు మేము ఆటంకించి మేము వెళ్ళి ఒక $500 గ్రోసరీస్ మేము కొని పిల్లలకు ఇస్తే స్టూడెంట్స్ ఇస్తే ఆ ఇండియన్ స్టోర్స్ వాళ్ళు $500 వర్త్ వాళ్ళు కూడా యాడ్ చేసి ఇచ్చారు. అర్థమైందండి, అంటే మేము ఒక నెల గ్రోసరీస్ ఇవ్వాలనుకుంటే ఇంకొక నెలది కూడా వాళ్ళు యాడ్ చేసి
అలా అంటే అమెరికాలో ఉన్న చాలా ఇండియన్ సోర్స్ వాళ్ళు కూడా అంటే అమెరికన్ తెలుగు వాళ్ళు కూడా మీతో పాటు హెల్ప్ చేస్తారు. అంటే ఇది చాలా వరకు ఏంటంటే ఎక్కడో రిమోట్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, సో ఓపీడీలు అని ఇవ్వని జాబులు లేక అవి లేక, సో వాళ్ళందరికీ సాయం చేయడం జరిగింది. నా నెంబర్ అయితే చాలా వరకు అమెరికాలో చాలా మంది దగ్గర ఉంది, అయినా కూడా +1 732 762 1715 +1 732 762 1715 ఈ నెంబర్ నాది, శివ కుమార్ రామడుగు నేను. సో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు, అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి. అంతే కాకుండా ఏంటంటే ప్రతి దగ్గర కూడా వందే భారత్ మిషన్ లో భాగంగా సో ఆ సపోర్ట్ కూడా నడుస్తుంది. సో లక్కీగా ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్లకు టికెట్ స్పాన్సర్షిప్ అటువంటిది కొంతమంది స్టూడెంట్స్ కే చేయడం జరిగింది, కానీ అదర్వైజ్ మిగతా వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళు ఓన్గా వెళ్ళారు, అటువంటి ఇబ్బంది అయితే ఇప్పటికైతే ఇక్కడ కలగలేదు. సో ఫుల్లీ అంటే థింగ్స్ ఆర్ థింగ్స్ విల్ బి హ్యాపీ అండి, వాళ్ళకి అలాంటి అవసరం లేదు అంటే అది మాత్రం హ్యాపీనే ఇప్పటికైతే. ఓకే సాహితీ గారు, మేడం మీరు మీరు అంటే ఎవరైనా ఇప్పుడు అందరూ లాక్డౌన్ లో ఉన్నారు కదా, ఏదైనా అవసరమై మీకు కాల్ చేస్తే మీరు తగిన ట్రీట్మెంట్ చెప్పగలరా ఫోన్ లో అంటే చెప్పగలుగుతారు ఎవరికైనా ఇక్కడ దుబాయ్ గానీ ఇంకా ప్లేసెస్ లో కానీ మన తెలుగు వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఏమైనా నా తరఫు నుండి ఏం హెల్ప్ కావాలన్నా, మెడికల్ ట్రీట్మెంట్ అయినా లేకుంటే వాళ్ళకున్న సింప్టమ్స్ తోటి ఏం ప్రాబ్లం అనే దానికైనా డెఫినెట్ గా హెల్ప్ చేయగలుగుతాను. నా నెంబర్ 0555 497 8545. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో సైన్ అప్ చెప్పేస్తున్నానండి వన్స్ అగైన్ ఐదుగురు అతిథులకి, వన్స్ అగైన్ ఎన్ఆర్ఐ రేడియో తరఫున శ్రోతలందరి తరఫున సర్వీసులు అందరూ చేస్తున్నారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకరికి మించి ఒకరు ఉన్నారు. వింటున్న శ్రోతలందరికి మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె. నేను మీ ఆర్జే శ్రీదేవి.